వెల్కమ్ టు మహాన్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. కులాలకు మతాలకు అవినీతికి తావులేని నాయకులను ఎన్నుకోవాలని ఓటర్లను చైతన్యం చేయడానికి ఓ యువకుడు పాదయాత్ర చేపట్టాడు. తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన దుర్గాప్రసాద్ అల్లూరి సీతారామరాజు వేషధారణలో యాత్ర మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే 14న మచిలీపట్నంలో జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ను కలవనున్నాడు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. గుర్తించుకుంటూ కులాలకి మతాలకి రాజకీయ పార్టీలు కట్టడంగా ఓటర్లను చైతన్యపరచడం కోసం ఓటు హక్కును డబ్బుకి మద్యానికి సొంత ప్రయోజనాలకు దుర్వినియోగం చేయకుండా ఈ రోజున అవినీతి లేని రాజకీయ నాయకులు ఎన్నుకోవాలని, అవినీతి దౌర్జన్యం దోపిడీ లేని నాయకుల్ని మంచి నాయకుల్ని ఎన్నుకుని రాజకీయ మార్పు రావాలని, అదే విధంగా నేను ఈ రోజున ఓటర్ అవేర్నెస్ కోసం పాలకొల్లు నుంచి భీమవరం మీదుగా జువ్వలపాలెం గుడివాడ మచిలీపట్నం 14వ తారీఖు జనసేన ఆవిర్భావ సభకు పాదయాత్రగా వెళ్తున్నాను. జనసేన ఆవిర్భావ సభకు పాదయాత్రగా ఇక్కడి నుంచి పాదయాత్రగా ఎందుకు వెళ్తున్నాను అంటే, పిప్పల భావాలు కలిగిన జనసేన అధినాయకుణ్ణి కలిసి నేను ఒక కొన్ని విన్నపం కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికే వెళ్తున్నాను. అదే విధంగా ఈ రోజున సమాజం అలా మార్పు రావాలి, రాజకీయంలో మార్పు రావాలి, యువత యువకులు రాజకీయంగా ముందుకు రావాలి, సామాన్య మధ్య తరగతి కుటుంబాల గురించి పాటుపడాలి, అలాగే దోపిడీ లేని రాజకీయ వ్యవస్థ కావాలి, భూమిని నదులని కాలువల్ని చెరువుల్ని మట్టిని ఆకురికి అడవుల్ని కూడా దోచుకున్న ఈ రాజకీయం మార్పు రావాలి అని పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటూ, అలాగే మొత్తం ప్రతి నాయకులకి విన్నవించుకుంటూ ప్రజలను చైతన్యపరుస్తూ నా యొక్క చిన్న ప్రయత్నమే ఇది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.